राष्ट्र प्रभुत्वं महिला संक्षेमा की पेद्दपीट वेस्तू करोना विपत्तु वच्ची आदाय वनरुलु लेकपोयिना रुणमाफी सुन्ना वड्डी पधकालु वैएस्सार चेयूत वंटि पधकालु अमलु चेशामनि राष्ट्र होम मंत्री डाक्टर तानेटि वनित अन्नारु। शनिवारं तूर्पु गोदावरी जिल्ला ताल्लपूडि मंडलं बल्लिपाडु ग्रामंलो काकर्ल रामय्य कल्याण मंडपंलो वैएस्सार चेयूत चेक्कु पंपणी कार्यक्रमंलो होम मंत्री मुख्य अतिथिगा पाल्गोन्नारु। ఆ సంక్షేమం అనేది సంక్షోభంగా వెళ్ళిపోయిందంట, అంటే వాళ్ళ అధికారంలో ఉంటేనే వాళ్ళకి మంచి జరిగితేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి పదవి వస్తేనే అది వాళ్ళ దృష్టిలో సంక్షేమం. ఇంతమంది పేద ప్రజలకు మంచి జరిగితే అది సంక్షేమం కాదు వాళ్ళ దృష్టిలో. శేఖర్ రెడ్డి గారు ఆయన ఆశయాన్ని నెరవేర్చినట్లని ఆలోచన చేసి ఈ రోజున మీ అందరిని కూడా ఉన్నతమైన స్థానంలో మహారాణులుగా నిలబెట్టాలన్న మంచి ఉద్దేశంతో మన జగనన్న ఇలాంటి పరిపాలన ఇంత తక్కువ సమయంలో మీకు అందిస్తుంటే కావాలని ఏదో రకంగా బుర్ర చేయని ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ గమనించవలసింది ఒకటే తల్లి, ఎవరు వస్తే మన బ్రతుకుల్లో మార్పు వచ్చింది, ఎవరు వస్తే మన బ్రతుకులు బాగున్నాయి, ఎవరు వస్తే మన పిల్లలకి బంగారు భవిష్యత్తు వచ్చింది. ఇది ఆలోచన చేయండి. త్వరలో మరి కొంతమంది నాయకులు మీ దగ్గరికి వస్తారు, అది రగులు పూసుకునో కులం పేరుతోనో మతం పేరుతోనో పార్టీ పేరుతోనో మీ దగ్గరికి వస్తారు. వారు చెప్పే మాయ మాటలు మీరు ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదో మీరు ఆలోచన చేయండి. మీరందరూ కూడా చాలా తెలివైన వారు, ఎందుకంటే జగనన్న ముఖ్యంగా మహిళలకు ఇచ్చే గౌరవం ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మహిళల పట్ల ఆయనకి ఎందుకు, ఆ మహిళ కుటుంబంలో కుటుంబ పెద్దగా ఒక భార్య స్థానంలో ఉండి ఆ కుటుంబాన్ని పోషించడమే కాకుండా ఒక తల్లిగా బిడ్డల పట్ల ఎంత బాధ్యతగా ఉంటుందో, కోడలిగా అత్తమామలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, అలానే తన కూతురుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులని ఎంత ప్రేమిస్తుందో, ఈ విధంగా ఇన్ని రోల్స్ ప్లే చేస్తూ తన ముఖ్యమంత్రిగా అంత ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో కూడా మహిళల పేరిట ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు. తల్లి నిజంగా మీరు ఈ రోజున జగనన్న పాలనలో మన అవసరాలు మన కష్టాలు మన పేదరికం మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవన్నీ కూడా సమకూర్చమని ఈ పేదరికాన్ని మన నుండి దూరం చేయమని ఈ పేదరికం మనలో ఉండడం వల్ల మన పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, మన మన పిల్లలకి సరైన వివాహాలు సమయంలో చేయలేకపోతున్నాం, మన కుటుంబంలో పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల మనము సంతోషంగా ఉండలేకపోతున్నాం, ఎన్నో బాధలు ఇబ్బంది